వెల్కమ్ టు మహతి న్యూస్. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్లూరి కొండారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా ఆదివారం దర్శిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ తనకు పదవి ఇచ్చిన ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజుకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఒకరు బెయిల్పై బయట తిరగడానికి, మరొకరు బెయిల్ కోసం మోదీ కాళ్ళ దగ్గర రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు పెడుతున్నారని ప్రతిపక్షాలను ఉద్దేశించి కొండారెడ్డి విమర్శించారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి మరి చెనకశల్ గారు, తాళూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లోతురెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారు, ముళ్ళమూరి ఎస్సీసీఎల్ అధ్యక్షులు భగదర్శి గారు, దొండగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దనపూడి శ్రీపాఠయ్య గారు, మరి జిల్లా కార్యదర్శి మరి ప్రభాకర్ గారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి మిత్రులు, ప్రత్యేక మిత్రులకు మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంత ఘనంగా సన్మాన కార్యక్రమము చేసినటువంటి చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ ఘనతంతా కాంగ్రెస్ పార్టీ వల్లే నాకు దక్కిందనేది నేను గర్వంగా చెప్పుకోదలుచుకుంటున్నా. మరి కాంగ్రెస్ పార్టీకి గత 25 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్మి చిన్న చిన్న స్థాయి నుంచి మరి పనులు చేసుకుంటూ, మరి ఆనాడు స్థానిక శాసనసభ్యులు పిచ్చిరెడ్డి గారి సీజన్గా, మరి అమలు కొనసాగుతూ ఉన్నప్పుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఇవ్వడం, మరి అలానే కాంగ్రెస్ పార్టీ 2012, 2013, 2014 సంవత్సరంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం జరిగింది. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దొరకడం, కార్యకర్తలు దొరకడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ రోజు బెదవడ సురేష్ రెడ్డి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉంటే, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టిగా నిలబడేటువంటి నాయకులెవరని వాళ్ళు పరిశీలించినప్పుడు, వాళ్ళు నా దగ్గరికి వచ్చి, నువ్వు కాంగ్రెస్ పార్టీకి సేవ చేయాలి, నువ్వు గట్టిగా ఉండు, నీకు మేము అండగా ఉంటామని చెప్పి సురేష్ రెడ్డి గారు చెప్పడం, ఆ రోజు మేము ఆయన నమ్మి పార్టీకి ఆ రోజు ప్రభాకర్ కానీ పుల్లారెడ్డి కానీ ఇంకా మా నాయకులందరూ కూడా నాకు తోడుగా నిలబడి ఆ రోజు పార్టీ మా పార్టీ కోసం కొన్ని పనిచేసినటువంటి సందర్భాలు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ఉన్నారో స్థానిక ఆ రోజు పిచ్చిడి శిష్యులు ఉన్నటువంటి అందరినీ కూడా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళందరినీ ఎంతో కొంత ముందుకు తీసుకొచ్చి చనిపించిన దాఖలాలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ 2014లో ఏది లేని పరిస్థితుల్లో మేమందరం నిలబడ్డాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేస్తూనే ఉన్నారు. మరి ఈరోజు నాకు అండగా ఉంటూ, మరి ఈ యొక్క చెవిలి పౌలేష్ కానీ బ్రహ్మదర్శి కానీ చెల్లిపాటి కానీ చెన్నకేశ్వరులు కానీ మా మిత్రులందరూ నాకు అండగా నిలబడి, అన్నా నువ్వు ముందుకుంటూ మేము ఎన్నకున్నాం, ఎంతవరకైనా మనం పోరాటం చేద్దాం, మన కష్టాలను నిలబెడదాం, కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెడదామని నాకు భరోసా కల్పించి ముందుకు నడిపిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇలానే కాంగ్రెస్ పార్టీ కోసం మీ ఆశీస్సులు నాకు ఉన్నాయని, మరి రాష్ట్ర అధ్యక్షులు మరి ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలి. రుద్రరాజు గారి నేనంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాను ఆయన దగ్గర. దర్శి అంటే కొండాడి కొండాడి టీం గుర్తుకొస్తుంది ఆయనకి. ఎక్కడే పోయినా కూడా పలకరిస్తూ, మరి నిన్న జరిగినటువంటి పనులను కూడా ప్రత్యేకంగా పిలిచి, నువ్వు భోజనం చేద్దాం రాను అనుకుంటాను అంటే నాకు భోజనం కంటే కూడా ఆనందంతో ఎక్కువై ఆయన కూర్చోలేని పరిస్థితి కూడా తగ్గింది. మరి ఎన్ని ఎందుకు చెప్తున్నామంటే మా కార్యకర్తలు నాకు అండగా ఉండి మరి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ఈ గౌరవం కూడా మీ వల్ల నాకు దక్కిందని కార్యకర్తలు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఒక స్థానం కల్పించిందంటే నేను ఎప్పుడు పదవులు అడగలేదు. మరి ఆ రుద్రరాజు గారు గుర్తుపెట్టుకొని నీకు పదవి నేను ఇస్తున్నాను, నా కమిటీలో తీసుకుంటున్నాను, నువ్వు నాకు అండగా నిలబడాలి, నేను ఈ పార్టీకి ముందు నడిపేయాలంటే నీలాంటి వ్యక్తులు కావాలని చెప్పి ఆయన ప్రత్యేకంగా
మాట్లాడి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో తీసుకున్నప్పుడు నేను ఒకసారి అనుకోకుండా మెయిల్ చూస్తే ఆ ఫైల్ నా పేరు పట్లో ఉంది. అసలు నేనే కాదని ఒక 5 నిమిషాలు చూసుకున్నటువంటి సందర్భం, అంటే నేను రాష్ట్ర స్థాయికి ఎలాగడం ఏంటి, నాకు పదవి ఏంటి అనేది నేనే కొంచెం ఇదై తర్వాత గర్వంగా చెప్పుకుంటున్నాను. మా సార్ ఫోన్ చేసి మీకు రాష్ట్ర కంపెనీలు వచ్చినాను అని చెప్తే ఇప్పుడే చూశాను సార్, నేను చాలా ఆనందంగా ఉంది అని ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తే, ఎందుకు ఇవన్నీ చెప్పినానంటే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే ఎక్కడున్నా కూడా గుర్తు పెట్టుకొని అతను బయటకు తీసుకొస్తానని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోనే ఇలాంటి ప్రవేశాలు జరుగుతున్నాయి, తగ్గిరి పార్టీలో ఇలాంటి ధరగాని కూడా తెలియజేస్తూ మీరు కూడా నాలాగా కట్టుబడండి. మీరు కూడా ఎక్కడున్నా కూడా పార్టీ భావనలు వస్తాయి, రేపు అధికారంలో వచ్చినా కూడా మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు పెట్టుకుంటామని చెప్పి నేతోటి మా నాయకులందరూ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని ఒక స్థానాన్ని తీసుకొస్తామని కూడా మీ అందరికీ బలశీస్తూ రేపు మళ్ళీ ఈ రాష్ట్ర అధ్యక్షుల్ని కూడా మన వినేశ్వర గారు తీసుకొస్తాం, మన కార్యకర్తలు అందరితో కూడా ఆయన కల్పించి మాట్లాడి మీకు భరోసా కల్పిస్తామని తెలియజేస్తూ మరి ఈ యొక్క సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన